హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తెలుగు విటెక్ ఛానల్. నేను ఈ మధ్య కాలంలో వీడియో చేయలేదు, కానీ ఈ రోజు నాకు ఒక వీడియో చేయాలనిపించింది. ఏమిటంటే, ఈ రోజు మన పర్యావరణ దినోత్సవం. ఈ రోజుకు సంబంధించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. వాటిని తప్పకుండా ఆచరణలోకి, కొన్ని విషయాలైనా గానీ మనము వాటిని ఆచరణలో పెడదాం. సో దానివల్ల మనకు జరిగే లాభము, మన ఫ్యూచర్ జనరేషన్స్ కి జరిగే లాభము మనకు తెలియవస్తుంది. కాబట్టి ఈ రోజు చూసినట్లయితే జూన్ 5, ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో ది జూన్ ఫైవ్ని మనము ఈ పర్యావరణ దినోత్సవంగా 1974 నుంచి జరుపుకుంటున్నాం. సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మనము ప్రతి ఒక్క సంవత్సరం జూన్ 5న పర్యావరణ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఫస్ట్ మనకు 1974లో ఫస్ట్ మనము దీన్ని జరుపుకునేటప్పుడు ఓన్లీ 1 ఎర్త్, మనకు ఉండేది ఒకటే భూమి. సో దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటువంటి ఒక థీమ్ తోటి దీన్ని స్టార్ట్ చేశారు. ఈ విధంగా ప్రతి ఒక్క సంవత్సరం మనకు జరుగుతూ ఉంది. 2020లో మనకు పాండమిక్ కారణంగా డిజిటల్గా జరగడం జరిగింది, అంటే వర్చువల్గా మనకి ఈ యొక్క ఫంక్షన్ జరగడం జరిగింది. సో ఇది ఒక ఫంక్షన్కే పరిమితం అవుతుంది, లేదా కొంతమంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ జూన్ 5 అంటే ఏమిటి, ఎన్విరాన్మెంట్ డే అంటే ఏమిటి, అసలు ఈ యునైటెడ్ నేషన్స్ ఎందుకు జరుపుతుంది, అటువంటి విషయాలు ఓళ్ళు మాత్రమే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ మార్క్స్ కోసమే మనము చదవడం జరుగుతుంది. కానీ ఒక సాధారణ పౌరుడు లేదా ప్రతి ఒక్కరు వాతావరణంలో భాగమైనటువంటి మనమందరము ఈ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి తగినటువంటి జాగ్రత్తలు, అంటే అందరికీ తెలుసు అనమాట, ప్లాస్టిక్ మనం యూజ్ చేయకూడదు, యూజ్ చేస్తే ఇటువంటి చాలా నష్టాలు ఉంటాయని తెలుసు, కానీ మనం చేయము. సో ఎందుకంటే దీన్ని మనం ఏం చెప్పచ్చు అంటే, ఒక కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు, వాటిని మనము ఇగ్నోరెన్స్ అనొచ్చు, కొంతమంది తెలిసినా కానీ చేయరు, వాటిని మనం ఇర్రెస్పాన్సిబిలిటీ అనొచ్చు. సో మనం ఈరోజు మనం అంటే ఎవరినో తిట్టడమో లేదా ఏదో చేయడమో అని కాదు, మనం అందరం బాధ్యులమే. కాబట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం, దాని ద్వారా కొన్ని విషయాల్ని మనము ఆచరణలో పెడదాం. సో దాని ద్వారా మనకి ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్, మన ప్రకృతి యొక్క మనకు సంబంధించినటువంటి ఎటువంటి లాభాలు మనకి ఇస్తుంది, వాటిని నాశనం చేస్తే మనకు ఎటువంటి నష్టాలు కలిగిస్తుంది, మనకు వీటన్నిటికీ మనకు సంబంధించినటువంటి ఈ కరోనానే మనకు కనువిప్పు. సో ఇప్పటి నుంచైనా మనం మేల్కోవాలి, మన ఈకో సిస్టమ్ని మనం కాపాడుకుందాం. ఈకో సిస్టమ్ అంటే మనకు రకరకాల బర్డ్స్ నుంచి, అనిమల్స్ నుంచి, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ట్రీస్, రివర్స్, ఓషియన్స్, మనం హ్యూమన్స్ అందరం కలిసి ఒక కలిసికట్టుగా ఒకదాని మీద ఒకటి ఇంటర్డిపెండెంట్ అయ్యి, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి మనం బతుకుతున్నాం. సో ఇటువంటి అంటే ఒక సైకిల్ని, వాతావరణానికి సంబంధించినటువంటి పర్యావరణ సైకిల్ని మనం పాడు చేస్తున్నాం. సో వాటికి సంబంధించినటువంటి మనం ఏ విధంగా పాడు చేస్తున్నాం, మనం చేయడం వల్ల ఎటువంటి నష్టాలు మనం కలుగుతున్నాయి, వాటిని మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం 2021 ఈ ఎన్విరాన్మెంట్ డేని, అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది ఈ సంవత్సరం. సో మనము 2011లో చేశాము, 2018లో చేశాము. సో ఈసారి పాకిస్తాన్ హోస్ట్ చేస్తుందన్నమాట, అంటే యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇందులో పాక్ ఏం చేస్తుందంటే, ఈ పాకిస్తాన్ ఈసారి ఒక థీమ్, అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక థీమ్ గురించి, అదేవిధంగా పాకిస్తాన్ అంతకుముందు చేసినటువంటి వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. పాకిస్తాన్ మామూలుగా ఏం చేసిందంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2014లో పాకిస్తాన్ 1 బిలియన్, అంటే బిలియన్ ట్రీ సునామీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అందులో 100 కోట్ల చెట్లని నాటడం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది. అదేవిధంగా ఈకోసిస్టమ్ రీస్టోర్ ఫండ్ అని మనకు ఒక ఈ ఫండ్ ద్వారా ఏంటంటే మన వాతావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఓకే, ఎటువంటి స్టెప్స్ మనం తీసుకోవాలి, వాటికి సంబంధించి అన్ని ఫండ్స్ని రూపొందించడం జరిగింది. ఈ విధంగా హోస్ట్ చేయడానికి పాకిస్తాన్ ఈసారి ఎలిజిబుల్ అయింది. సో ఈ విధంగా అంటే ఎవరైనా కానీ ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది,
ట్రాన్స్ బౌండరీస్ కి సంబంధించి, అంటే అసలు ఒక బౌండరీకి సంబంధం లేకుండా ప్రపంచమంతా విస్తరించినటువంటి ప్రాబ్లం మనకు తెలుసు ఈ కరోనాలో. సో ఈరోజు మనము కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వాతావరణం మీద, మన పర్యావరణం మీద ఒక్క రూపాయి ఖర్చు చేస్తే అది వాతావరణానికి 70 రూపాయలతో మేలు చేసినటువంటి సమానం. అంటే మనం ఒక రూపాయి ఖర్చు చేస్తే వాతావరణానికి అది 70 రూపాయలు మేలు చేస్తుంది. మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో అయితే మనం ఒక్క రూపాయి ఖర్చు చేయకపోయినా మనము ఒక్క రూపాయితో కొన్నటువంటి ప్లాస్టిక్ పేపర్స్ ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాటిని డస్ట్బిన్ లో పడేసినట్లయితే, లేదా మీరు ఎప్పుడైనా టౌన్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇటువంటి వాటిని, లేదా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎవరైనా కానీ ప్లాస్టిక్ పేపర్ల కోసం వచ్చినప్పుడు వీటిని మనము ముందుగా వాడినటువంటి వాటిని జాగ్రత్తగా పదిలిపరిచి వారికి ఇచ్చినట్లయితే వాళ్ళు మళ్ళీ రీసైకిల్ చేస్తారు. సో ఈ విధంగానైనా కొద్ది వరకు ప్లాస్టిక్ ని మనము తగ్గించవచ్చు. మనము కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అంటే మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం. మామూలుగా మనం వాడేటువంటి ప్లాస్టిక్ మన భూమి లోపల డిగ్రేడ్ అయిపోవడానికి ఆల్మోస్ట్ 450 సంవత్సరాలు పడుతుంది. అంటే మనం వాడే ప్లాస్టిక్ 450 సంవత్సరాల పాటు అలానే ఉండిపోతుందంటే, మనకు మన భూమి ఉంది, మన భూమి లోపల ఈ ప్లాస్టిక్ ముక్క మీద ఏ వర్షం పడినా కానీ, ఓకే, ఆ వర్షం అనేది భూమిలోకి ఇంకిపోకుండా మళ్ళీ ఆవిరైపోవడం కానీ, అంటే మన భూమిలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ వాటర్ రీసోర్సెస్ తగ్గిపోవడం కానీ, వీటన్నిటికీ ఇదొక కారణంగా మనకి ఈ ప్లాస్టిక్ అనేది వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం ప్లాస్టిక్ వాడడం చూడండి, 450 సంవత్సరాలు అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యావరేజ్గా 70 ఇయర్స్ బతికినా కానీ దాదాపు చూడండి మనము 6 జనరేషన్స్కి ఈ ప్లాస్టిక్ అనేది, అంటే మనం చేసే ఒక ప్లాస్టిక్ ముక్క అనేది హాని చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ మనము యూజ్ చేసే ఒక గ్లాస్ ముక్క, ఆ గ్లాస్ ముక్క వచ్చేసి మనకి దాదాపు 4000 సంవత్సరాలు డిగ్రేడేషన్ అవ్వకుండా అలానే ఉంటుంది. అంటే 4000 సంవత్సరాలు ఉండడం అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి, అది ఎన్ని జనరేషన్స్కి ఈక్వలం. కాబట్టి మీరు తప్పకుండా ఇటువంటి విషయాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తప్పకుండా తీసుకుందాం. నేను కూడా ఈ రోజు నుంచి ఈ ప్లాస్టిక్ ని, ఈ గ్లాస్ ఐటమ్స్ ని ఎక్కడా పడవేయకూడదు, ప్రాపర్ ప్లేస్ లోనే ఉంచాలని నిర్ణయించుకున్నాం. ఈ విధంగా మన యూత్, అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అంటే మనం తాగే నీరు కానించి, మనం పీల్చే గాలి కానించి, మనం తినే ఆహారం నుంచి ప్రతి ఒక్కరికి, అంటే ఏ విధంగా హాని జరుగుతుంది అనేది మనము దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూద్దాం. వెస్టర్న్ కంట్రీస్ లో వాడేటువంటి టాయిలెట్ పేపర్స్ కి దాదాపు 27,000 చెట్లని రోజు కట్ చేయడం జరుగుతుంది. సో చూడండి, 27,000 చెట్లని రోజు కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక్క 3 సెకండ్స్ కి ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడేటువంటి గ్రౌండ్ ఉంటుంది కదా, అంత పెద్ద గ్రౌండ్కు ఏ విధమైనటువంటి ఏరియా ఉంటుందో దానికి ఈక్వల్గా ఫారెస్ట్ ఏరియా అనేది మాయమవుతుంది. ప్రపంచంలో ఈ ఫారెస్ట్ ఏరియా అనేది తగ్గిపోతుంది. అంటే దాదాపు మనకు ఒక్క మినిట్కి 20 ఫుట్బాల్ ప్లేయర్స్, అంటే ఫుట్బాల్ మనం ఆడేటువంటి మ్యాచ్ గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ అంతా ఫారెస్ట్ ఏరియా మనకు కనుమరుగైపోతుంది. అంటే వాటిని మనం తీసేసి వేరే పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి మనకు ఎంత డిఫారెస్టేషన్ జరుగుతుందో అని. సో ఈ విధంగా పాకిస్తాన్ అనేది ఈ బిలియన్ ట్రీస్ సునామీ అనే కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల ఈసారి హోస్ట్ చేసే అవకాశం వచ్చింది. మనం కూడా తెలంగాణలో కానీ అందు హరిత విప్లవం అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్న ప్రోగ్రామ్స్. సో ఇందులో మన పార్ట్ ఏమిటంటే, ఒక చిన్న చెట్టు అయినా కానీ, మనము చిన్న మొక్క అయినా కానీ మన పరిసర ప్రాంతాల్లో మనము నాటాలి. సో ఈ థీమ్ ద్వారా, అంటే ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి, మన వంతులో భాగంగా ఒక్క చెట్టు అయినా కానీ మనం నాటుదాం. ఒక్క చెట్టు నాటినా కానీ ఆ చెట్టును మనం కాపాడుకోవడానికి ట్రై చేద్దాం. అంటే అది బ్రతికి పెద్దదవ్వాలి, మనకు ఆక్సిజన్ని ఒకవేళ ఫలాలు అందించే చెట్టు అయితే ఫలాలు కూడా అందివ్వాలి. మనము ఇంకొక ఈ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పేటువంటిది ఒక మనకు బ్యూటిఫుల్ ట్రూత్, ఒక యూనివర్సల్ ట్రూత్. మనకి చూడండి
ఇదంతా ఒక వాటర్ రిసోర్సెస్ అంటే ఇది మనకు ఒక 100% అంటే ఒక 100 లీటర్స్ అనుకోండి 100 లీటర్స్ వాటర్ ఉంది సో ఇందులో నార్మల్ గా 97% అంటే ఈ 97% అనేది మనకు సంబంధించినటువంటి salt water అంటే మనకు ఓషియన్స్ లో మనం తాగడానికి గాని మనం ఫ్యాక్టరీస్ లాంటి ఎటువంటి అవసరాలకు ఉపయోగపడకుండా ఈ salt ocean ఉంది ఇంకా మిగిలింది ఎంత 3% ఈ 3% లో 2% మనకి ఫ్రోజన్ అంటే గడ్డ కట్టుకుపోయినటువంటి మంచులో ఉంది వాటర్ అంటే ఇంకా మిగిలింది మనకి ఎంత 1% ఈ 1% ఏ మనకున్నటువంటి నదులు మనకున్నటువంటి సరస్సులు మన వాటర్ మనం తాగేటువంటి ఇప్పుడు మనకు వచ్చే వాటర్ అంటే ఈ 1% లో మనము ఈ నదుల్ని ఏ విధంగా పొల్యూషన్ చేస్తున్నామో ఈ సరస్సుల్ని ఏ విధంగా మనం పొల్యూషన్ చేస్తున్నామో మనకు సంబంధించినటువంటి చిన్న చిన్న గుంటల్ని ఏ విధంగా పొల్యూషన్ చేస్తున్నామో మనకు ఇందులో మిగిలిన ఈ 1% లో మనకు మిగిలినటువంటి వాటర్ ఎంత ఒక్కసారి మీరు ఈ విషయాన్ని ఆలోచిస్తే మనం ఎంత వాటర్ ని నాశనం చేస్తున్నామో మీరు గమనించవచ్చు అంటే ఇప్పుడు మనకు వచ్చే మనము వాడేటువంటి బాత్రూమ్ లో వాటర్ కూడా ఈ 1% లో భాగమే అని మీరు గుర్తుంచుకోవాలి అంటే ఇంకా మనకు తాగడానికి ఉన్నటువంటి నీరు ఎంత మన అవసరాలకు తగినంత నీరు ఎంత అనేది మనం ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది చూడండి వాటర్ యొక్క ప్రీసియస్ వాటర్ ని ఎంత విలువైనదిగా మనం చూడాలో ఈ పర్సంటేజ్ లో మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ 100 లీటర్లలో 97 లీటర్లు మనకు ఉప్పు నీరుగా ఉంటే 2 లీటర్లు ఐస్ గడ్డలుగా ఉంటే ఉన్నటువంటి 1 లీటర్లో నదుల్ని మనం సరస్సుల్ని గాని చిన్న చిన్న గుంటల్ని గాని చెరువుల్ని గాని మనం ఏ విధంగా పొల్యూషన్ చేసి వాటికి మనం తాగడానికి పనికి రాకుండా చేసుకుంటున్నామో ఆలోచించండి అంటే ఆ 1 లీటర్లో కూడా మనకు 1/2 లీటర్ దానికి ఈ విధంగా వేస్ట్ గా నదులలో పొల్యూషన్ పరంగా మనకు తాగడానికి పనికి రాకుండా పోతే ఇంకా మనకు ఏ విధంగా ఈ ఉన్నటువంటి 300 మిల్లీలీటర్లు 400 మిల్లీలీటర్ల వాటర్లు మొత్తం ఈ ప్రపంచానికి ఎలా సరిపోతుందో ఆలోచించండి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు మనకు ఒక 700 కోట్ల మంది జనాభా ఉన్నారు అంటే 2025 కి జస్ట్ ఒక 4 ఇయర్స్ లో ఇది 800 క్రోర్స్ మనకు 800 కోట్ల మందికి వస్తారు అంటే చూడండి ఇంకా వాటర్ రిసోర్సెస్ గురించి ఏ విధమైన ఫైట్స్ అవుతాయి అంటే మనకు కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి వాటర్ గురించి యుద్ధాలు జరుగుతాయి అని చెప్పేసి సో అటువంటి పరిస్థితి కూడా రావచ్చు మనకైనా దీన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే మొన్ననే మనం చూసినట్లయితే అంటార్కిటికా మనకు సంబంధించినటువంటి ఈ అంటార్కిటికా ఖండంలోనే ఇక్కడ మనకి సౌత్ పోల్ దగ్గర ఈ అంటార్కిటికా మనకి ఆర్కిటిక్ మన నార్త్ పోల్ దగ్గర ఉంది మన వరల్డ్ అంతా అంటే మన సంబంధించినటువంటి ఈ కంట్రీస్ అన్ని ఇక్కడ ఉంటే ఈ సౌత్ పోల్ అంటార్కిటికాలో మనకి ఇక్కడంతా సముద్రం అవన్నీ ఉంటే ఇక్కడైతే మనకి ఇక్కడ ఐసీడ్స్ ఉంటాయి ఐసీడ్స్ విరిగిపోయి ఐస్బర్గ్ గా మనకు వచ్చినప్పుడు ఈ ఐస్బర్గ్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అంటే ఇవన్నీ విరిగిపోవడం గల కారణము ఈ విధంగా జరిగినటువంటి ఈ వాతావరణ పరిస్థితి కారణము మనం చేసే పొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ సో దీని ద్వారా ఎప్పుడైతే ఈ ఐస్బర్గ్స్ మన వాటర్ లేక్ ఈ సముద్రంలోకి పడిపోతాయి అప్పుడేమైతుంది అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నటువంటి సముద్రం కొద్దిగా వాటర్ అనేటివి ఆల్రెడీ ఇప్పుడు మన ఇండియా ఇక్కడ ఉందనుకోండి ఇది మన ఇండియా సో ఇదంతా సముద్రం సో ఇంత ఇక్కడ వరకు మన సముద్రం అనేది ఉంది సో ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద ఐస్బర్గ్ ఈ ఐస్బర్గ్ అంటే ఎంత ఉంది అనుకుంటాను మీరు చాలా చిన్నగా ఉంటుంది అనుకుంటాను ఇక్కడ మొన్న A76 అనే ఒక ఐస్బర్గ్ మనకు తయారైంది అంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొండ ఉంది అనుకోండి ఈ కొండ మీద ఇదంతా ఐస్ దీన్ని మనం ఐసీట్ అంటాం సో ఇక్కడ ఉన్నటువంటి సముద్రం మీద ఈ ఐస్ అంతా కప్పుకోబోతుంది ఈ కప్పుకోమైనప్పుడు ఇక్కడ ఉంది కదా ఐసీట్ ఉంది కదా ఈ ఐసీట్ కి ఇది అలానే అతుక్కొని ఉంటది అనమాట అతుక్కొని ఉన్నంతసేపు దీన్ని మనం ఐస్ షెల్ఫ్ అంటాం అంటే ఈ ఓషన్ మీద ఈ సముద్రం మీద ఈ ఐస్ షెల్ఫ్ అనేది ఈ విధంగా తేలాడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇది విరిగిపోద్దో అప్పుడు అది ఐస్బర్గ్ గా తయారవుతుంది ఈ విరిగిపోవడానికి గల కారణాలు మనకు వాతావరణ కారణాలు అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఎక్కువ బరువు అయిపోయి కూడా ఇరిగిపోతాయి అంటే దాన్ని మనం పోలార్ సైకిల్ అంటాం ఈ విధంగా ఇరిగిపోతుంది ఆ ఇరిగిపోయిన ఐస్బర్గ్ అనేది ఎప్పుడైతే
మనకు సంబంధించినటువంటి ఈ పైనటువంటి ఈ ఐసిడి దగ్గర నుంచి ఎప్పుడైతే కొత్తగా ఐస్బర్గ్ విడిపోయి మన సముద్రంలో పడిపోవడం ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మనకేమైంది, ఇప్పుడు గ్లాస్ ఉంది, గ్లాస్ లోపల మనం ఐస్ కు బీచ్ చేసాం అనుకోండి, వేసాము, వేస్తేనే వాటర్ పైకి వచ్చేస్తుంది. సేమ్ అలానే ఇక్కడ వాటర్ వచ్చేసి పైకి వచ్చేసి మనకు సంబంధించినటువంటి భూభాగాన్ని కొంతవరకు సముద్రం ఆక్రమించేస్తుంది. ఈ విధంగా భూమి పర్సెంటేజ్ తగ్గిపోతా వస్తుంది, మనం ఉండడానికి కూడా భూమి లేకుండా పోతుంది. సో ఈ విధమైనటువంటి గ్లోబల్ వార్మింగ్ ద్వారా, పొల్యూషన్ ద్వారా మనకేంటంటే ఈ విధంగా ఈ సీ లెవెల్ రైజ్ అనేది పెరిగిపోయి మనకు భూమి లేకుండా పోతుంది. ఇక్కడ ఇంకా సాల్ట్ అయిపోతుంది. మనకు ఇంత బాగా మనకి డెల్టా ఏరియాస్ లో ఉన్నటువంటి ఫెర్టైల్ ల్యాండ్, మన గోదావరి కృష్ణా జిల్లా ఉండే ఫెర్టైల్ ల్యాండ్ కూడా ఉప్పుగా మారిపోయి మనకు పంటలు పండక, ఆహారం రాక, మనకు ఆహారం స్కార్సిటీ తోటి, అంటే ఫుడ్ స్కార్సిటీ తోటి మనం అందరం చాలా బాధపడాల్సి వస్తుంది. ఒక పక్కేమో ఈ విధంగా జనాభా పెరిగిపోవడము, రీసోర్సెస్ తగ్గిపోవడము, ఇటువంటి పొల్యూషన్ అంతా పెరిగిపోయి మనకు ఈ విధంగా భూమి కూడా లేకపోవడము, ఆహారం లేకుండా పోవడం జరుగుతుంది. సో మనము ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనం చూసినట్లయితే దీని నుంచి నేను చెప్పినటువంటి ఈ ఫ్యాక్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే వాటర్ని మనము చాలా ప్రీషియస్ గా చూడాలి. వాటర్ అనేది మనకు ఫ్రీగా ఇచ్చినటువంటి, ప్రకృతి ఇచ్చినటువంటి ఒక ఫ్రీ బీస్ గా మనం చూడకూడదు. దీని చాలా విలువైనదిగా మనం చూడాలి. దీన్ని మనము కొన్ని వందల కోట్లు పెట్టి కొనుక్కున్న డబ్బుతో సమానంగా మనం దీన్ని చూడాలి. సో మనం ఈ వాటర్ యూజ్ చేసేటప్పుడు చాలా ప్రీషియస్ గా యూజ్ చేయడం నేర్చుకోవాలి. నేను ఇంకొక చిన్న ఫ్యాక్ట్ చెప్తాను అంటే మనకు ఫస్ట్ ఈ భూమి పుట్టిన తర్వాత వాతావరణం అన్ని మంచిగా, అంటే భూగోళంగా ఈ భూమి అనేది మండుతూ ఉన్నటువంటి దాన్ని ఐసేజ్లోకి వచ్చి మనకు అంటే నివాసం మనము ఉండడానికి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి భూమిగా తయారైనప్పుడు, అప్పుడు మనకు ఒక 100 అనిమల్స్ ఉన్నాయి అనుకోండి. అనిమల్స్ అనే కాదు, ఏవైనా అంటే ప్రాణం ఉన్నటువంటి జీవులు అన్నీ కూడా ఒక 100 ఉన్నాయి అనుకోండి. వాటిలో ఇప్పుడు దాదాపు 99 జీవులు అంతరించిపోయాయి. ఇంకా అంటే 99% 100%లో ఇంకా 1% జీవులు మాత్రమే ఈ భూమి మీద నివసించి ఉన్నాయి అనేది సైంటిస్టులు చెప్పినటువంటి సత్యం. అంటే చూడండి, ఇంకా 1% జీవులు ఇప్పుడు మనం చూసే ఈ కుక్క, కోడి, పిల్లి అన్ని ప్రతి ఒక్కటి ఈ 1% జీవుల్లో ఉన్నట్టే. అప్పుడు 99% జీవులు అంతరించిపోయాయి, మనకున్నటువంటి జస్ట్ 1% మాత్రమే. ఇప్పుడు మనకేంటంటే మనము జీవుల పట్ల, ప్రాణం ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి పట్ల మనము కంపాషన్ అనేది కలిగి ఉండాలి. అది మీరు ఆప్యాయత లేకపోతే గిన వాటికి ఆప్యాయత కనపరచకపోయినా పర్లేదు, కానీ వాటికి హాని చేయకుండా ఉంటే చాలు అనేది దీని నుంచి, ఈ ఫ్యాక్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మన కరోనా కూడా, ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఈ కోవిడ్ కూడా మనం సార్స్ కోవిడ్ 2 అంటాం కదా, సో 2020 మనకు ఇది సంబంధించిన దీని కూడా ఇది బ్యాట్స్ నుంచి వచ్చిందంట, అంటే మన గబ్బిలాల నుంచి. అంటే మనం ఏం చేస్తున్నాము అంటే మన యొక్క ఆహారపు అలవాట్లు ఏ విధంగా మారిపోయాయి, మనం ఏ విధంగా హ్యాబిటాట్స్, ఇవంతా మనకు అడవి అనుకుంటే ఈ అడవి లోపల మనకు చాలా జంతువులు అన్ని ప్రతి ఒక్కటి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ అడవిని నాశనం చేస్తామో అవి ఏం చేస్తాయి, వాటి హ్యాబిటాట్, అవి నివసించే ప్రాంతాలు వాటన్నిటి లేనప్పుడు అవి జనసంచారం లేకి ఎక్కువ రావడం జరుగుతుంది. జరిగినప్పుడు ఈ జంతువులకి ఎటువంటి రోగాలు తట్టుకునే శక్తి ఉంటుంది, కానీ మానవులకి ఉండకపోవచ్చు. అలా ఉన్నప్పుడే ఆ వైరస్లు మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈ విధంగా సైంటిస్టులు చెప్పే దాంట్లో ఒక భాగం ఏంటంటే ఈ బ్యాట్స్ అనేటివి జలసంచారంలోకి వచ్చినప్పుడు కానీ, వాటిని ఫుడ్గా మనం తీసుకున్నప్పుడు కానీ అది మన బాడీలోకి, మన హ్యూమన్ బాడీలోకి ట్రాన్స్మిషన్ జరగడం వల్ల ఇటువంటి పరిణామాలు జరిగాయి. ఈ వైరస్ని తట్టుకునే శక్తి హ్యూమన్ బాడీకి లేదు, అందుకే ఈ యాంటీబయాటిక్స్ మనం ప్రొడ్యూస్ అవ్వడం ఇదవుతుంది. సో దానివల్ల మనం ఇప్పుడు ఈ కరోనాని ఈ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట, డిఫికల్ట్ సిచ్యుయేషన్స్. సో ఈ ఫ్యాక్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది జంతువుల పట్ల కంపాషన్ కలిగి ఉండాలి, విపరీతమైన గ్రీడినెస్ తోటి అడవులను కానీ వాటి లోపలికి కానీ వెళ్ళి దానికి సంబంధించినటువంటి నివాసాలను నాశనం చేయడం మనం జరగకూడదు, చేయకూడదు. సో ఈ ఫ్యాక్ట్ నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు. నేను ఇంకొకటి చెప్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేస్తాం, అందరం ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేస్తాం వాటర్ తాగడానికి. సో ఆ విధంగా
కనీసం వాటర్ తాగడానికంటే డైరెక్ట్ గా ఇక్కడ ట్యాప్ దగ్గరికి వెళ్ళేసి చేతులు పెట్టేసి మనం తాగినప్పుడు వాటర్ అంతా వేస్ట్ అయ్యే బదులు బాటిల్స్ వాడమని చెప్తాం. కానీ వీలైనంత వరకు ప్లాస్టిక్ బాటిల్స్ వాడకుండా వీలైతే మనము స్టీల్ అన్న వాడదాం లేదా కాపర్ అన్న వాడదాం. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని మనం తయారు చేయడానికి దాదాపు సంవత్సరానికి 17 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ మనం ఆ ఫ్యూయల్ ని ఈ తయారు చేసే ప్రక్రియలో మనం యూజ్ చేస్తాం. ఈ యూజ్ చేసే ఆయిల్ వల్ల మనకేంటంటే ఆల్రెడీ పొల్యూషన్ పెరుగుతుందని తెలుసు. ఇంకా మనం ఇంకా కార్స్ యూజ్ చేస్తాం ట్రాన్స్పోర్టేషన్కి. ట్రాన్స్పోర్టేషన్కి కార్స్ యూజ్ చేసేటప్పుడు సేమ్ ఈ 17 మిలియన్ బ్యారల్ ఆయిల్స్ ని కార్స్ కొని యూజ్ చేస్తే ఒక సంవత్సరానికి 10 లక్షల కార్లని ఆ సంవత్సరం అంతా మనం రన్ చేయొచ్చు ఈ 17 బిలియన్ బ్యారల్ ఆయిల్ తోనే. అంటే చూడండి, ఇప్పుడు మనం ఎలాగో ఈ కార్స్ ని యూజ్ చేయడం అనేది ఇన్నోవేటబుల్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ తో ఈ మనము దీనికి ఫ్యూయల్ గా ఇవ్వచ్చు అన్నమాట. అంటే మనము గ్యాస్ ప్రొడ్యూస్ చేసి ఈ కార్ కి అనేది మనము ఫ్యూయల్ గా ఇవ్వచ్చు. చూడండి, ఇప్పుడు మనం కార్ అనేది ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం కాబట్టి ఇది మనకు ఖచ్చితంగా ఇన్నోవేటబుల్. అంటే దీన్ని మనం విడదీయలేం, మనం కార్లో ఖచ్చితంగా అందరు యూజ్ చేస్తారు. కానీ ఈ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ బదులు మనము మనం కాపర్ బాటిల్స్ కానీ అదేవిధంగా స్టీల్ బాటిల్స్ కానీ మనం యూజ్ చేయవచ్చు. యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆయిల్ అనేది సేవ్ అవడం వల్ల మనం దాదాపు అంటే ఇంత పెద్ద దాంట్లో నేను ఒక్కనొక్క భాగం అయితే ఏమవుతుంది అనేది ఆ ఒక్క మాట మటుకు మనం మర్చిపోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ ఒక భాగమే కాబట్టి ప్రతి ఒక్క స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మనము ఒక హ్యూమన్ బీయింగ్ గా మనం చేయాల్సింది ఏంటంటే మనం ఒక బాటిల్ యూజ్ చేయకపోతే చాలు ప్లాస్టిక్ బాటిల్ అంతే. దానివల్ల అంటే మనం యూత్ కాబట్టి మన ఇండియాలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ సరాసరి వయసులో మనము ఈ 20-25-30 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి మనం ఏంటంటే ఇటువంటి పద్ధతులు ఫాలో అవడం వల్ల చాలా వరకు యూత్ పర్సెంటేజ్ ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలన్నమాట ఇటువంటి ఇన్ఫర్మేషన్. సో మనం ఈ 17 మిలియన్ బ్యారల్ ఆయిల్ ని ఈ ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేసే బదులు ఇటు కార్ కి గ్యాస్ గా యూజ్ చేసిన వల్ల కానీ కొద్ది వరకు అన్నా కానీ మేలవుతుంది. సో ఈ ఫ్యాక్ట్ నుంచి మనము ఈ ప్లాస్టిక్ బాటిల్ బదులు కనీసం స్టీల్ బాటిల్ లేదా కాపర్ బాటిల్ అనేది యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. బాటిల్ యూజ్ చేయడమే తప్పనిసరి, ఎందుకంటే చేతులతో మనం తాగడం వల్ల మనకు చాలా అనర్థాలు. అంటే ఇప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉండవు, ప్లస్ అదేవిధంగా చేతుల్లో మనం తాగేటప్పుడు వాటర్ అంతా వేస్ట్ అవడం జరుగుతుంది. సో ఇంకొక చిన్న విషయం నేర్చుకుందాం. మనం చేసేటువంటి ఈ ఓషియన్ పొల్యూషన్ కారణంగా ఏమవుతుందంటే దాదాపు ప్రతి ఒక్క సంవత్సరం మనకి 10 లక్షల పక్షులు అనేటివి చనిపోతూ ఉన్నాయి. చూడండి, అంటే మనం ఇప్పుడు వేసే చెత్త చెదారం అంతా దేంట్లోకి వేస్తాం, ఓషియన్లోకి వేసేస్తాం. అంటే మనకు తెలియదు అనమాట మనం చేసే చిన్న చిన్న అంటే మనం చేసే ఫ్యాక్టరీస్ కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఎక్కడ వదిలేస్తారంటే సముద్రం అంటే ఒక అఖండమైనదిగా భావించి మనం ఏం చేస్తాం, సముద్రం అయితే ఏదైనా తీసేసుకుంటుంది, సముద్ర గర్భంలో కనుకొని మనం అన్ని సముద్రంలోకి వేసేస్తాం. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి పక్షులు ఏవైనా కానీ వచ్చినట్టు దాదాపు 10 లక్షల పక్షులు ప్రతి ఒక్క సంవత్సరానికి చనిపోవడం జరుగుతుంది. వీటన్నిటి అంటే పక్షులు చనిపోవడం వల్ల మనకేం నష్టం, మనకేంటి అనేది మనకు ఒక ఫీలింగ్ ఉండొచ్చు. కానీ మన ఎన్విరాన్మెంట్ మన పర్యావరణం అనేది ఒక సైకిల్. ప్రతి ఒక్కటి అంటే మనకిప్పుడు ఇక్కడ చూసినట్టు మనం మనుషులము, మనకి ఇక్కడ మొక్క ఉంది అనుకోండి, మొక్క మీద రకరకాల మనకు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేవి ఉంటాయి, వాటిని పక్షులు తినాలి, కప్పల్ని పాములు తింటాయి. మనకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జంతువుల్ని ఈ పక్షుల్ని ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి జంతువులు అంటే మేకలు కానీ అవి మళ్ళీ సింహాలు కానీ పుల్లు కానీ తింటాయి. మనము ఈ ఫలాలను తింటాం, చెట్ల ఫలాలను తింటాం, ప్లస్ ఇక్కడ ఈ జంతువులను మనం తింటాం. అంటే ఇది ఒక సైకిల్, ఇది ఎప్పుడు నిరంతరంగా జరగాలి. అదే పక్షులు లేకపోయినా అనుకోండి, ఇక్కడ ఇన్సెక్ట్స్ అనేవి మన పొలాలు ఉంటాయి. ఇప్పుడు ఆ మన పొలాల్లో ఉన్నటువంటి వాటిని అన్నింటిని ఇన్సెక్ట్స్ అన్ని మన పొలాలకు తినేస్తాయి. కానీ పక్షులు ఆడడం వల్ల ఆ పురుగులు తినేస్తాయి. సో తినడం వల్ల మన మొక్కలు అనేటివి మనకి ఫెర్టైల్ గా ఉండి మనకు మొక్కలు అనేటివి మంచి ఆరోగ్యకరంగా ఉండి మనకు ఫలాలను ఇవ్వడం జరుగుతుంది. అవే పక్షులు లేకపోతే ఈ చిన్న చిన్నవి అన్ని చంపేస్తాయి. మనం ఏం చేస్తాం, ఈ చిన్న చిన్న పురుగులు చంపడానికి మళ్ళీ పెద్ద పెద్ద ఫెర్టిలైజర్ యూజ్ చేస్తాం. అవి యూజ్ చేయడం వల్ల మళ్ళీ మనకు నైట్రోజన్ శాతం భూమి లోపల మనకు వాతావరణంలో పెరగడం కానీ ప్రతి ఒక్కటి జరుగుతుంది. అంటే ఇది ఒక రీసైకిల్ గా మనం జరుగుతుంది అనమాట. సో మనకు ప్రకృతిలో ఏంటంటే ప్రతి ఒక్క దానికి మన ఒక పాలేకర్ గారని ఆయన చెప్తారు అనమాట. ఆయన ఏమని చెప్తారంటే మనకు హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవానికి కణాలకు సంబంధించిన ప్రతి ఒక్క దానికి ప్రకృతిలో మనకు
పళ్ళ రూపంలో గాని చెట్ల రూపంలో గాని మొక్కల రూపంలో గాని మన ప్రతి ఒక్క అవయవానికి సంబంధించినటువంటి పదార్థాలు మనకు బలాన్ని ఇచ్చే పదార్థాలు ప్రకృతిలో ఉన్నాయి. ఇది ఒక సైకిల్. దీనికి ఎవరు తోడ్పాటు చేయవలసిన అవసరం లేదు. దానిని మనము జస్ట్ నాశనం చేయకుంటే అదే ప్రకృతి రెన్యువేట్ అవుతూ ఉంటుంది అని చెప్పారు అన్నమాట. అంటే నాకు ఆ ఎగ్జాంపుల్ అనేది ఎంతో నన్ను ప్రభావితం చేసింది. మనకున్నటువంటి ప్రతి ఒక్క సీడ్, ప్రతి ఒక్క విత్తనము ప్రపంచంలో మనం మన మానవుని జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగానికి, అంటే ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క అంగానికా ఉంటుంది అని ఆయన మాటలో నాకు అర్థమైందనమాట. అంటే ఈ సైకిల్ మనం పాడు చేయకపోతే చాలు, ఈ పక్షులు ఇవన్నీ మనకు ఎందుకు అనే మాట మీరు అనకూడదు. ఇప్పుడు ఈ లెక్చర్ విన్న వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒక్కదాని మీద ఒకటి ఆధారపడి ఫుడ్ చైన్ అంతా ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. మనము ఈ విధంగా పక్షులను నాశనం చేయడం వల్ల ఈ పురుగులు ఎక్కువైపోయి మనం మళ్ళీ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి మళ్ళీ మనం ప్రాణాంతకాలకు సంబంధించినటువంటి హానికరమైన కెమికల్స్ మనమే యూజ్ చేస్తున్నాం. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే పక్షులను మనం కాపాడాలి. పక్షులను కాపాడడం వల్ల ఫుడ్ చైన్ కానీ వాతావరణం కానీ బాగుంటుంది, ఈకో సిస్టమ్ బాగుంటుంది అనేది మనం నేర్చుకోవాలి. ఇంకా ఫెర్టిలైజర్స్ ని వీలైనంత వరకు తగ్గించడానికి ట్రై చేయాలి. ఈ ఫెర్టిలైజర్స్ మీద సంబంధించి నేను ఒక వీలైతే ఒక వీడియో చేస్తాను. దానివల్ల మనకేంటంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా మనకు ఈ వాతావరణంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క చిన్న ఫ్యాక్ట్ తీసుకుని మనకు అర్థమవుతుంది. ఈ అమెరికా అనేది యుఎస్ఏ దాదాపు 25% CO2కి కారణమవుతుంది వరల్డ్ లో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అంటే ఈ వీడియో అనేది నేను అంటే లైకుల కోసమో లేకపోతే నిజంగా ఏదో దేనికోసమో అయితే చేయలేదు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. అంటే ఏ విధంగా అంటే మనం వాతావరణము, మన పర్యావరణం అనేది మనం కాపాడుకోవడానికి మన కృషి ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా చిన్న చిన్నగా మనం చేసే తప్పుల వల్ల ఎటువంటి నష్టాలు అనేటివి మనం జరుగుతూ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి విషయం. మనమందరం యూత్ కాబట్టి దాదాపు ఈ వీడియో చూసే వాళ్ళు యూత్ ఉంటారు. సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా ఉన్నా కానీ, చిన్నపిల్లలు ఎవరైనా చూసేవాళ్ళు కానీ ఇటువంటి ఫ్యాక్ట్స్ అనేటివి, అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వ్యక్తి మార్క్స్ కోసమే కాకుండా ఇది ప్రతి ఒక్క మానవాళికి ఉపయోగపడేటువంటి మనకు సంబంధించినటువంటి పర్యావరణ పరిశుభ్రత గురించి, మనం తీసుకోవలసిన జాగ్రత్త గురించి, తీసుకోకపోతే ఎటువంటి పరిణామాలు సంభవించాయి అన్ని ప్రతి ఒక్కటి మనకు ఈ కరోనాతో మనం నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచైనా కానీ మనం తీసుకుందాం. కనీసం ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ని అవాయిడ్ చేద్దాం. అవాయిడ్ చేసి దాదాపు వీటి బదులు మనము కనీసం మన సంబంధించిన జ్యూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేద్దాం. దాదాపు మీ దగ్గర ఏదైనా ఒక బ్యాగ్ ఉంటే అయినా బయటకు వెళ్ళేటప్పుడు దాదాపు మనం స్టూడెంట్స్ అయితే అయినా ఆ బ్యాగ్ లోపల కనీసం ఒక జ్యూట్ కవరు, అది మనకు పెద్దగా బరువు ఉండదు, మనకు పెద్దగా స్పేస్ కూడా ఆక్యుపై చేయదు, అది పెట్టుకుందాం. దాదాపు ఒక కాపర్ బాటిల్ కానీ లేదా స్టీల్ బాటిల్ కానీ మనం యూజ్ చేద్దాం. బర్డ్స్ని కానీ ఏవైనటువంటి వాటికి కానీ ప్రాణహాని కలిగించే విధంగా ఉన్నటువంటి పొల్యూషన్ సంబంధించినటువంటి వస్తువులు కానీ మనం వాడడానికి అవాయిడ్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం చేసినటువంటి కనీసం ఒక మొక్కలను నాటుదాం, వాటర్ని ప్రీసియస్గా చూసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో నేను చెప్పాలనుకున్న మెసేజ్ని ఈరోజు 21వ రోజున పర్యావరణ దినోత్సవం రోజున చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.